ఫోన్ ట్యాపింగ్ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టింది భారతీయ జనతా పార్టీ. లక్ష్మణ్ సహా రాష్ట్ర ముఖ్య నేతలంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు లక్ష్మణ్. హైకమాండ్ ఒత్తిడితో చర్యలకు వెనకడుగు వేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. వ్యవస్థకు తెర లేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరపరు, ఎందుకు చర్యలు చేపట్టరు? ఆ సూత్రధారులు ఎవరో బయటకు వచ్చింది కాబట్టి ఆ సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్. తప్పితే ఇతరత్ర కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసము ఇవాళ మీ యొక్క హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోతారా? తెలంగాణ సమాజానికి మీరు జవాబు చెప్తారా? ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మడమ తిప్పదు. దానికి సూత్రాలు ఎవరైనా, వారికి బాధ్యులు ఎవరైనా, వారికి కఠినమైన శిక్ష పడే వరకు రాజకీయ పోరాటం తెరలేపడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉద్యమానికి ఇవాళ శంకారావని పూరిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు బీజేపీ లీడర్ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆర్గనైజ్డ్ క్రైమ్ లా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు కొండా. వీళ్ళు జడ్జెస్ కార్ నుంచి బిజినెస్ రియల్ ఎస్టేట్ల నుంచి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ వాళ్ళ దగ్గర ఎవరన్నా మద్దతు ఇస్తుండ అంటే అపోజిషన్ కు వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి హింసించి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిండ్రు. ఇది యాక్టే కాదక, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి పోవాలి. దీంట్లో బెయిల్ దొరకదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మాఫియా. ఇది తప్పనిసరిగా వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలని నేను ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంను ఉన్న పోలీసును విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా అది సిబిఐకి పోవాలి. ఈ పార్టీని కూడా డిజాల్వ్ చేయాలని నా విజ్ఞప్తి.